హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఈస్ షాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ స్కిల్ ట్రైనర్ నరణి గారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. మేము ఇప్పుడు ఏంటంటే, చాలామంది నేను ఎగ్జామ్ బాగా రాయలేదు, ఫెయిల్ అయిపోయానని, లేదంటే నా ఉద్యోగం పోయిందని సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటా ఉన్న సిచ్యువేషన్స్ మనం చాలా చూసాము. ఇవి అవాయిడ్ చేయాలంటే ముందు మనం ఏం ఆలోచించాలి? చాలా అవసరమైన ప్రశ్న అండి. మీరు మీ ఇంట్లో చక్కటి చెట్టు పెంచుకున్నారు, దాని కొమ్మలు బాగా పెరిగాయి, ఆ కొమ్మలు మీ ఇంటి వసారాల్లోకి వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద కొమ్మలు అయిపోయినాయి. ఏమిటి చేస్తామండి మనం? కొమ్మలు కొట్టేసుకుంటాం, చెట్టు కొట్టేసుకుంటామా? అస్సలు. అలాగా మనకు వచ్చే వైఫల్యాలు మన జీవితానికి అవి అడ్డంకైపోతాయి. 10 మందిలో మనకి చెడ్డ మాటలు వస్తుంది, 10 మంది మన అవమానిస్తారని మన ప్రాణం తీసేసుకోవటం కూడా మనకు అవసరం లేని డైరెక్షన్లో కొమ్మలు పెరగటం, పెరిగితే కొమ్మల్ని కోసుకోవటం బదులు మనం చెట్టుని కోసేసినంతో సమానం. మనకి అనుకోలేదు, అవసరం లేదు ఆ వైఫల్యం, మనం కోరుకున్న వైఫల్యం కాదు అది, ఖచ్చితంగా మన అభివృద్ధికి అడ్డమే, అది ఇబ్బంది పెట్టేదే, దానివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. అప్పుడు ఆ వైఫల్యంని మనం అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆ అలాంటి వైఫల్యం మళ్ళీ ఇంకొకటి రాకుండా మనం ఏం చేయాలనేది ప్రయత్నించాలి తప్ప, అసలు జీవితమే లేకుండా చేసుకుంటే ఇక అంతకాలం వచ్చిన ఎదుగుదలకి ఏమిటి విలువ? ఏమిటి విలువ? మీకు ఈ పిల్లలకి ఇప్పుడు నిజంగానే ఏమైనా రిజల్ట్స్ వస్తున్నాయంటేనే అసలు పేపర్ చదవాలంటే భయం వేస్తుంది. 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, ఐఐటి పరీక్షలు ఏవైనా తీసుకోనివ్వండి, పరీక్ష ఫలితాలు వస్తున్నాయంటే తర్వాత రోజు పేపర్లో ఇన్ని ఆత్మహత్యలు అని కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ముందు నుంచి వీళ్ళని ప్రిపేర్ చేయాలి. సమాజంలో ప్రెషరు, ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రెషరు, కరెక్టే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ప్రెషర్, కానీ అది ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చడం నా కంట్రోల్లో ఉందా? ఇప్పుడు నా కంట్రోల్లో లేదు, కానీ నేనేం చేయవచ్చు? ఒక తల్లిగాను, ఒక గురువు గాను, లేకపోతే మా కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇలాంటి పరీక్షలకి వెళ్తున్న వారి గాను నేనేం చేయగలుగుతాను? వాళ్ళకి చెప్పగలుగుతాను. ముందు నుంచే మనం వాళ్ళకి ఇక్కడ ప్రయత్నం మీద శ్రద్ధ పెట్టడమే తప్ప ఫలితం మీద శ్రద్ధ ఎక్కువ పెట్టద్దు. ఇదే మనకు భగవద్గీత చెప్తుంది. నువ్వు ప్రయత్నించు, నిష్కామంగా నువ్వు ప్రయత్నించు, ఫలితం ఇంకా కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ ప్రయత్నం నువ్వు పూర్తిగా చెయ్యి, ఫలితం నీ చేతుల్లో ఉండద్దు. అంటే ఫలితం ఏం లేకుండా ఒత్తుగా గుడ్డిగా ప్రయత్నం చేయమనా? కాదు. కానీ నీ దృష్టి, నీ టెన్షను, నీ గోల అంతా కూడా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇక్కడ కష్టపడద్దు. నువ్వు చదవాలనుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాలనుకుంటున్నావు కాబట్టి, నువ్వు చదవటం వచ్చు కాబట్టి, నీకు చదవటం ఇంట్రెస్ట్ కాబట్టి, చదవగలవు కాబట్టి, చదివింది గుర్తుపెట్టుకోగలవు కాబట్టి, గుర్తుపెట్టుకున్నది బాగా రాయగలవు కాబట్టి, ఆ రాయడం ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్నావు కాబట్టి ఇప్పుడు రాయి. ఆ రాయడానికి ఇది మంచి సందర్భం. ఇంట్లో కూర్చొని రాసినా అంతే, నీ స్కూల్లో కూర్చొని రాసినా అంతే, ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళి రాసినా అంతే, ఏదన్నా సరే నీకు చదివింది, నీకు అర్థమైంది, నీకు గుర్తున్నది నువ్వు మళ్ళీ పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అలానే చూడాలి పరీక్షలని, అలా చూసే దృక్పథాన్ని నేర్పించాలి మనం మొదటి నుంచి కూడా. ఫలితాలు ఖచ్చితంగా నువ్వు నువ్వు రాస్తే బాగా వస్తుంది, బాగా రాస్తే బాగా వస్తుంది అనేది మన కంట్రోల్లో ఉందా? దిద్దేవాడి చేతిలో ఉంది. దిద్దేవాళ్ళు శ్రద్ధగా చూసి దిద్దాలి. దిద్దేవాళ్ళు ఇంట్లో గొడవ పడకుండా, ఎప్పుడు మా అమ్మగారు మాతో ఈ జోక్ వేస్తూ ఉండేవారు నాతో. నేను ఎప్పుడైనా ఎగ్జామ్స్కి టెన్షన్ పడతామోనని అమ్మగారు ఎప్పుడు నాకు ఈ జోక్ వేస్తూ ఉండేవారు, నువ్వు రిజల్ట్ కోసం కంగారు పడ మాకు, నీ పేపర్ దిద్దేవాడి భార్య మూడు మీద ఆధారపడి ఉంటుంది అని. ఎందుకంటే ఆవిడ మూడు బాగోలేదు అనుకోండి, ఈయన బయలుదేరే ముందు ఆయన చివాట్లు తిట్టింది అనుకోండి, ఆయన మూడు బాగోకి వచ్చి పేపర్ కరెక్ట్ చేశాడు అనుకోండి, ఆయన అన్ని రాంగ్ కొట్టేస్తూ ఉంటాడు కాబట్టి దిద్దేవాడి పెళ్ళ మూడు మీద ఆధారపడి ఉంది నీ మార్కులు అనేవారు. అంటే జస్ట్ టు లైటర్ అండ్ సే దట్ ఫ్యూ థింగ్స్ ఆర్ నాట్ అండర్ యువర్ కంట్రోల్ బియాండ్ ఏ పాయింట్. బియాండ్ ఏ పాయింట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం, రాయడం వరకు మాత్రమే మన కంట్రోల్ ఉంది, ఆ తర్వాత ఇక బ్యాటన్ మన చేతిలో లేదు. కరెక్షన్, సిస్టమ్, మార్కింగ్, గ్రేడింగ్ ఆ సో అది మన కంట్రోల్లో లేదు. నువ్వు ఆ పరిస్థితిని చూసి మొత్తం నా జీవితం అంతా దాని మీద ఎఫెక్ట్ చేస్తాను అన్నానంటే అసలు ఏ కాగితానికి ఇంత విలువ ఉందండి? మనం అసలు ఎన్నో సందర్భాలు చూస్తున్నాం, ఒక చదువు చదవని వాళ్ళు కానివ్వండి, ఒక డిగ్రీ లేని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఎన్నో రంగాల్లో రాణించడం మనం చూసాం. సో చదువు లేకపోయినా సాధించవచ్చు కాబట్టి చదువు అక్కర్లేదని చెప్పడంలా, అది ఒకటే ప్రాతిపదిక కాదు. అలాగే 10th క్లాసుల్లో వాటిలో ఫెయిల్ అయిన వాళ్ళు పై చదువులు బ్రహ్మాండంగా చదివి, లేకపోతే వాళ్ళు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ట్రైనింగ్లో బ్రహ్మాండంగా ఆ పని నేర్చుకుని రాణించిన వాళ్ళు లేరా?
చాలా క్రికెటర్స్ లో రాజకీయాల్లో 10th క్లాస్ పైన అయిన వాళ్ళు కూడా ఉన్నారు లేదు మీరు ఒక ఇండస్ట్రీనే పెట్టాలనుకున్నారు అనుకోండి మీరే అనుకున్నారు ఓ పేపర్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు పేపర్ ఇండస్ట్రీ పెట్టడానికి మీకు ఏ నైపుణ్యాలు కావాలి పేపర్ ఇండస్ట్రీలో ఏం అవసరం అవుతుంది ఎంత పెట్టుబడి కావాలి ఎంత కష్టపడాలి ఈ విషయాలు మీరు నేర్చుకొని మొదలుపెట్టి కష్టపడి పేపర్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ గాలేరా దీనికి మీరు 10th క్లాస్ లో చదివిన బయాలజీ మార్కులకు ఏమైనా సంబంధం ఉందా అసలేదు అలానే మీరు ఫెయిల్ అవుతారా అవ్వం సో మనం చదివే చదువు మనకు అవగాహన పెంచాలి జ్ఞానాన్ని పెంచాలి ధైర్యాన్ని పెంచాలి ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి అది ఎలా చేరుకోవాలి అర్థం చేసుకోవాలని ఒక మార్గం తెలుసుకోవడమే విద్యక తప్ప మార్కులు బట్టి ఎవరు మిమ్మల్ని ఎక్కడ ఆపేయలేరు మీరు ఫ్యాషన్ టెక్నాలజీ నేర్చుకున్నారు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ చేశారు ఇప్పుడు మీరు ఫ్యాషన్ గురించి మీకు ఏ నాలెడ్జ్ ఉన్నదని చూస్తాడే తప్ప మీకు 10th క్లాస్ లో ఇంగ్లీష్ మార్కులు ఎంత వచ్చాయి సోషల్ మార్కులు ఎంత వచ్చాయి ఇంటర్మీడియట్ లో మీకు మ్యాథ్స్ లో ఎంత వచ్చింది మీరు ఇంటర్ లో ఒకసారి ఫెయిల్ అయ్యారా రెండు సార్లు ఫెయిల్ ఎవడు అడుగుతాడండి ఎవడు అడగడు ఇప్పుడు అసలు ఆత్మహత్యలు మార్కుల పరంగా ఇప్పుడు అసలు చేసుకోవాల్సిన అవసరమే లేదు ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా లేదా తల్లిదండ్రులు చూస్తుంటే మీ పిల్లలకైనా చూపించండి ఒక కెరీర్ కౌన్సిలింగ్ పర్సన్ గా ఒక కౌన్సిలర్ గా చెప్తున్నాను ఇప్పుడు అసలు ఏ పని పట్టుకున్నా దాని నుంచి బ్రహ్మాండంగా సంపాదించగలిగిన అవకాశాలు మెండుగా దండిగా ఉన్న అద్భుతమైన అవకాశాలు ఉన్న ప్రపంచంలో ఉన్నాం మనం అసలు ఇప్పుడు అవసరమే లేదు ఇంకా ఒకప్పుడైనా సరే ఇన్ని మార్కులు వస్తేనే ఈ ఉద్యోగానికి పెట్టుకోవాలి ఇన్ని ఇది చేస్తేనే ఈ పని చేయగలగాలని ఉన్నాయేమో ఇప్పుడు అసలు ఎట్లా వింగ్స్ ఎలా ఉన్నాయంటే కూరలు బాగా అమ్మటం వస్తే కూడా బిగ్ బాస్కెట్ పెట్టుకోవచ్చు కదండి అవును పెట్టుకోవచ్చు ఏది మీకు ఏ పని మీరు పట్టుకున్నారు పచ్చళ్ళు పెట్టుకోవడం వస్తే కూడా ఎన్ని ఎన్ని కంపెనీస్ ఉన్నాయి బిర్యానీ సరిగ్గా ఉండటం వచ్చినా చాలండి మీరు బ్రహ్మాండంగా లక్షలు సంపాదించవచ్చు అంటే వంట గురించే చెప్తున్నానని కాదు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఎంతో మంచి పై చదువులు చదివింది కానీ ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది పాత బట్టల నుంచి సేకరణ చేసి వాటిని మళ్ళీ రీమోడల్ చేసి వాటిని మళ్ళీ రీసేల్ చేసి అంటే పర్యావరణ పరిరక్షణ కోసం అటు వెదర్ గురించి ఆలోచిస్తోంది ఇటు బిజినెస్ మాడ్యూల్ గాను ఆలోచిస్తోంది మరి ఆమె చదివిన చదువుకి ఆలోచనకి ఏం సంబంధం లేదు కానీ దీని గురించి తెలుసుకుంది చేసుకుంటుంది రేపు మాపో బిజినెస్ లాంచ్ అయిపోతుంది నాకు పూర్తి నమ్మకం బ్రహ్మాండంగా దాంట్లో రాణిస్తుందని సో అవగాహన ధైర్యం పెంచడానికి చదువే తప్ప అసలు నీ ధైర్యాన్నంతా తీసేసి నీ ప్రాణాన్నే తీసేది అసలు చదువే కాదు అలాంటి చదువులో నీకు మార్కులు రాలేదని నువ్వు అసలు ప్రాణం తీసుకోవాల్సిన అవసరమే లేదు అది అసలు చదువే కాదు అది చదువు కానే కాదు సో దయచేసి మీరందరూ కూడా చూపించండి ఇప్పుడు ఉన్న ప్రపంచంలో హ్యాపీగా నువ్వు ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ విషయాన్ని తీసుకొని దానికి కావాల్సిన నాలెడ్జ్ ట్రైనింగ్ స్కిల్స్ నేర్చుకుంటే ఏ విషయం పట్టుకుంటే దాంట్లో రాణించగలిగిన అద్భుతమైన అవకాశాలు ఉన్న ప్రపంచంలో మనం బతుకుతున్నాం ఇంత అవకాశాలు ఉన్న ఇంత మంచి జోన్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇది ఇంకా ఇప్పుడుంది ఇంతకంటే ఇది బాగా పెరగబోతోంది కాబట్టి ఈ మార్కుల కోసం ఈ ఫలితాల కోసం ప్రాణాలు తీసుకోవాల్సిన అసలు అవసరమే లేదు బ్రహ్మాండంగా ఫ్యూచర్ అందరి ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉన్న ఒక చక్కటి అవకాశాల ప్రపంచంలో ఉన్నాం మనం దీన్ని ప్రెషర్ అసలు తీసుకునే వద్దు 1000 మంది పరిగెత్తాలంటే 1000 మందికి గ్రౌండ్ ఉంది ఇక్కడ 100,000 మంది పరిగెత్తాలంటే 100,000 మందికి గ్రౌండ్ తయారు చేసుకోగలిగిన అద్భుతమైన అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో మనం సమాజంలో ఉన్నాం కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి తప్ప భయపడద్దు బాధపడద్దు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇట్స్ అ వెరీ నైస్ టాకింగ్ టు యూ ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఒక లైఫ్ స్కిల్ ట్రైనర్గా ఒక సైకాలజిస్ట్గా చాలా బాగా మోటివేట్ చేశారు మీ మాటలు కూడా వినడానికి ఇంకా మోటివేట్ చేయాలి ఇంకా అవ్వాలి అన్న తాపత్రయం అయితే ఉంది సో వ్యూవర్స్ మీకు కూడా ఏదైనా మోటివేట్ అవ్వాలి ఒక విషయంలో మీద బాధపడుతున్నారు అంటే కింద కామెంట్లో తెలియజేయండి మేడం ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు సో అందుకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి